ప్రభునందు అత్యంత ప్రియులైన లోగోస్పల్ వీక్షకులకు శుభవందనాలు. మీరు చేసే నీతి కార్యాలు ఇతరులు చేసేలా చేయకండి. అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి ప్రతిఫలం ఇవ్వడం. అందువల్ల మీరు దానం చేసేటప్పుడు చాటింపు వేసుకుని నలుగురికి తెలపకండి. కపటలు ఏం చేస్తారంటే సమాజంలోను వీధుల్లోనూ ప్రజలు గౌరవించాలని అలా చేస్తారు. ఇది సత్యం. వాళ్లకు లభించినది ప్రతిఫలం అప్పుడే పూర్తిగా లభిస్తుంది. కానీ మీరు దానం చేసేటప్పుడు మీ కుడి చేయి ఏమిస్తుందో మీ ఎడమ చేతికి తెలియనివ్వకండి. అప్పుడే మీ దానం గుప్తంగా ఉంటుంది. అప్పుడు మీరు తండ్రి రహస్యంగా చేస్తున్న చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు. మీరు ప్రార్థించేటప్పుడు కపటల్లా ప్రార్థన చేయకండి. వాళ్ళు సమాజ మందిరాల్లో వీధుల పక్కన నిల్చుని నలుగురు చూడాలని ప్రార్థన చేస్తారు. అది వాళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ వాళ్ళకు లభించవలసిన ఫలితం వాళ్ళకి అప్పుడే పూర్తిగా లభించదు. జనం చూసారుగా అదే ఫలితం. వాళ్ళకి ఇంకే ఫలితం ఉండదు. మీరు ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని కనిపించమని మీ తండ్రికి ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యంలో ఉండే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థించేటప్పుడు యూదులు కాని వాళ్ళు వలే మాట్లాడవద్దు. అలా చేయడం వల్ల దేవుడు వింటాడని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ వల్లే చేయకండి. మీకేం కావాలో మీరు అడగండి. ముందే మీ తండ్రికి తెలుసు. అందరికి వినపడాలని చేస్తే అందరికి వినపడతారు. కానీ దేవునికి వినపడదు. మైక్ లో ప్రార్థన చేసినంత మాత్రాన దేవునికి వెళ్ళదు. దేవునికి ఎలా ప్రార్థన చేయాలో అలాగే చేయాలి. కళ్ళు మూసుకున్నా గానీ ఇంకేం ప్రార్థన చేయాలి, ఇంకేం దేవుని అడగాలని ఆలోచనలతోనూ మనుషులతోనూ మన హృదయం నిండిపోతే ఇంకా దేవుణ్ణి నింపుకోవద్దా? దేవుడు మనసులో ఉండట్లేదు. మన వ్యక్తిగత ఆలోచనలు మాటలే మాత్రమే హృదయాల్లో ఉంటున్నాయి. ఇతరుల తప్పులు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి తప్పులను క్షమిస్తాడు. కానీ ఇతరులను క్షమించకపోతే మీ తండ్రి మీ తప్పుల్ని క్షమించలేడు. కపటలు ఉపవాసం చేసినప్పుడు ప్రజలు గమనించాలని తమ ముఖాలు నీరసంగా కనిపించేటట్లు చేస్తారు. మీరు ఉపవాసం చేసేటప్పుడు అట్లా చేయకండి. ఇది సత్యం. వాళ్ళు పొందవలసిన ఫలాన్ని పొందుతారు. ఎలా అంటే జనాల మధ్య నుంచే. జనాలు వాళ్ళని చూస్తారు. చూడటమే ఫలితం. ఆ ఫలమే కావాలనుకున్నవారు కనిపించేలా చేస్తారు. కానీ మీరు చేసే ఉపవాసం కనిపించని మీ తండ్రికి మాత్రమే మీరు ఉపవాసం చేస్తున్నట్లు తెలియదు. రహస్యంగా చూసే తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. మీకోసం ఈ ప్రపంచంలో ధనాన్ని కూడబెట్టుకోకండి. ఇక్కడ ధనాన్ని చెదలపడతాయి. తుప్పు ఆ ధనాన్ని తినేస్తుంది. దొంగలు పడి దోచుకుంటారు. మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకోండి. అక్కడ చెదలు పట్టవు, తుప్పు పట్టవు, దొంగలు దోచుకోరు. మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనసు అక్కడే ఉంటుంది. కన్ను శరీరానికి దీపం లాంటిది. మీ కళ్ళు బాగుంటే మీ శరీరం అంతా వెలుగ్గా ఉంటుంది. మీ కళ్ళు బాగుండకపోతే మీ శరీరం అంతా చీకటైపోతుంది. మీలో ఉన్న వెలుగే చీకటైపోతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కదా. ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు సేవ చేశాడు. అలా చేస్తే అతడు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తూ ఉంటాడు. లేదా ఒకరికి అతిశ్రద్ధతో సేవ చేసి ఇంకొకరిని అశ్రద్ధ చేస్తాడు. మీరు దేవునికి డబ్బుకు సేవకునిగా ఉండడం అనేది అసంభవం. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మీ జీవితాలకు కావాల్సిన ఆహారాన్ని గురించి కానీ మీ దేహాలకు కావాల్సిన దుస్తుల గురించి కానీ చింతించకండి. జీవితం ఆహారం కన్నా దేహం దుస్తుల కన్నా ముఖ్యమైనవి కావా? ఆకాశం ఎగిరే పక్షులు గమనించండి. అవి విత్తనం విత్తి పంటను పండించవు, ధాన్యాన్ని ధాన్యపు కొట్టులో దాచి ఉంచవు. అయినా పరలోకమందున్న తండ్రి వాటికి ఆహారాన్ని అందిస్తాడు. మీరు వాటికన్నా విలువైన వాళ్ళు కారా? చింతించి తన జీవితకాలాన్ని ఒక గడియ పొడిగించుకోవాలనుకున్న మీలో ఎవరైనా ఉన్నారా? మీరు దుస్తుల గురించి ఎందుకు చింతిస్తున్నారు? గడ్డి మీద పెరిగే పువ్వులు గమనించండి. అవి పనిచేసి దారాన్ని పడకో. అయినా నేను చెప్పేది ఏంటంటే గొప్ప వైభవం ఉన్న సొలోమోను రాజు కూడా అలంకరణలో ఈ పువ్వుల్లోని ఒక్క పువ్వుతో కూడా సరితోగలేడు. పరలోకంలో ఉన్న మీ తండ్రికి ఇవన్నీ అవసరమని తెలుసు. కానీ మొదట ఆయన రాజ్యం కొరకు నీతి కొరకు ప్రయాసపడనప్పుడు అవన్నీ దేవుడు మీకు ఇచ్చేస్తాడు. రేపటికి గురించి చింతించకండి. రేపటి చింత రేపటిదే. ఏ రోజు కష్టాలు ఆ రోజుకే ఉన్నాయి. ఈనాడు ఉండి రేపు మంటలో పారవేయబడి ఈ గడ్డిని దేవుడు అంత అందంగా అలంకరిస్తే మిమ్మల్ని ఇంకెంత అందంగా అలంకరిస్తాడో కదా. మీలో దృఢ విశ్వాసం లేదు. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం దుస్తులు వేసుకోవాలని చింతించకండి. ఇక మన ప్రవక్తను విషయానికి వద్దాం. మన ప్రవక్తను ఏ విధంగా సరిచేసుకోవాలి అని యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపని యుగము గాని మాటల్లోనూ ప్రవక్తంలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండము అని మొదటి తిమోతి గ్రంథం 4:12 సెలవిస్తోంది. ప్రవర్తన అంటే చూపులు, తలంపులు, మాటలు, క్రియలు అన్నిటి సమూహమే ప్రవక్తన. చూపుల్లో పరిశుద్ధతను కోల్పోతే తలంపుల్లో పరిశుద్ధతను కోల్పోతాం. తలంపుల్లో పరిశుద్ధతను కోల్పోతే మాటల్లోనూ క్రియల్లోనూ పరిశుద్ధతను కోల్పోతాం. తద్వారా మన ప్రవర్తన మలినమై పాపమునకు మరింత దగ్గరై దేవునికి దూరమైపోతాం. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును అని సామెతల గ్రంథం 19:10 మనకు కనబడదు. ఈ ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే శారీరకంగా బ్రతికి ఉన్న ఆత్మీయంగా చచ్చిన వారమే. సందేహం లేనేలేదు. దీనికి ప్రత్యక్ష సాక్షి రాజైన దావీదే. చూపుల్లో, తలంపుల్లో, క్రియల్లో పరిశుద్ధతను కోల్పోయి వ్యభిచారులు నలహంతకుల జాబితాలో చేరిపోయాడు. దేవుని చేత నా హృదయసారుడు అని సాక్ష్యం పొందినవాడు తన ప్రవక్తన విషయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల ఎంతటి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. పుట్టిన బిడ్డ చనిపోయాడు. పిల్లలు వ్యభిచారులు, హంతకులు అయ్యారు. కన్నకుడికి దావీదును చంపడానికి కంకణం కట్టుకున్నాడు. కనీసం చెప్పులు కూడా లేకుండా రాజైన దావీదు కొండలకు పారిపోవలసి వచ్చింది. కుక్క వంటి షిమి ఓ దుర్మార్గుడ నరహంతకుడ చిచ్చి పోపో అంటూ దూషిస్తూ శపిస్తూ ఉంటే మౌనంగా తలదించుకుని వచ్చేయాల్సి వచ్చింది. దేవుని పక్షంగా యుద్ధాలు చేయడానికి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలు ఇక్కడ నీవు యుద్ధాలు చేయొద్దని ప్రమాణం చేయించుకున్నారు. ఇలా ఎన్నో ఎన్నెన్నో మార్పులు దేని వల్ల వచ్చినవి? నీ సంగతి ఏంటి? ఇంటర్నెట్ లో చూడకుని చూస్తూ చూపులతో పరిశుద్ధతను కోల్పోయి తద్వారా హృదయ తలంపులను పాడు చేసుకుని పాపం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నావా? అయితే ఒక విషయం, హృదయ సారుడే తప్పించుకోలేకపోయాడు. ఇక నీకెట్లా సాధ్యం?
నీ ప్రవర్తన సరిచేయబడాలి అంటే ఒక్కటే మార్గం, వాక్యమై ఉన్న దేవుని నీ హృదయంలో ఉంచుకుని నీ ప్రతి కదలికలోనూ ఆయనను ముందు పెట్టుకోవాలి. ఆయనే నీ ముందుండాలి. యవనస్తులు దేనిచేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అని 119వ కీర్తన 9వ వచనం మనకి సెలవిస్తుంది. యవనుడైన యేసేపును పాపం పట్టుకోవాలని బంధించాలని ప్రయత్నం చేస్తుంటే దానికి చిక్కకుండా పారిపోతున్నాడు. ఇంటిలో పాపముందని యేసేపు ఇంటి బయట ఉంటున్నాడు. అందుకే కదా బానిసగా బ్రతకాల్సిన వాడు రాజుతో సమానుడయ్యాడు, దేశ ప్రధాని అయ్యాడు. పాపానికి దూరంగా బతకాలనుకుంటున్న యేసేపు నడతను మార్చుకున్నందుకే గొప్పవాడిగా ఉన్నాడు. నీ తలంపులు చెడిపోతున్నాయి, చూపులు చెడిపోతున్నాయి, మాటలు చెడిపోతున్నాయి, ప్రవక్తలు చెడిపోతున్నాయి అని నువ్వు అనుకుంటే ఈనటి నుండే ప్రార్థన చేసుకో. వాక్యంతో కడుపు కాలాన్ని మీ నడతను శుద్ధి చేయగలిగేది వాక్యం ఒకటే. వాక్యము చదువుతూ దేవునితో ఉండేవాడు ఎప్పటికీ కూడా తప్పు చేయడానికి భయపడతాడు. నీకు ఆ ఉద్దేశం ఎప్పటి నుంచే ఉంటే వాక్యంతో ఉండు, దేవునితో ఉండు. అలాగే మన జీవితాల్లో కూడా అంతే. ఎక్కడికి వెళ్ళినా పాపం ఉంటుంది, ఎవరితో ఉన్నా పుట్టుకొస్తుంది, ఏం చేస్తున్నా మధ్యలో తగులుతుంది. వాటికి దూరంగా పారిపోయినప్పుడే ఏసేపు వంటి గొప్ప జీవితాన్ని అనుభవించగలుగుతాం. నీ జీవితం ఎలా ఉంది? పాపమును పట్టుకోవడానికి దాని వెనకాలే పరుగులు తీస్తున్నావా? దాని చేతిలో బందీగా మారిపోయావా? అందుకే కదా రాజులుగా బతకాల్సిన మనం ఇంకా సాతానుకు బానిసలుగా బతుకుతున్నాం. ఈ దుష్ట ప్రవక్తనే మనకు బాధలను తీసుకొస్తుంది. ఇబ్బందులు వస్తున్నాయి, చిక్కులు వస్తున్నాయి, బాధ వస్తుంది, మనశ్శాంతి కరువైపోయిందని బాధపడుతున్నావు అంటే దేని వల్ల వచ్చింది అంటే అది నీ ప్రవర్తన బట్టి కాదా, నీ దుష్ట ప్రవర్తనే నీకు బాధను తీసుకొస్తుంది. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషముల చేతను బాధ తెచ్చుకుంటారు, బాధను కొనుక్కుంటారని 107వ కీర్తనలో 17వ వచనంలో మనకు కనబడుతుంది. నీ మూర్ఖ ప్రవర్తనే నీకు నాశనం తీసుకొస్తుంది. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోనని 28వ సామెత 18వ వచనంలో కనబడుతుంది. అలా కాకుండా నీతి ప్రవక్తను గలవారే మేలుకొని పాపము చేయకండి అని 1 కొరింథీ 15:34 మనం సెలవిస్తుంది. యథార్థమైన ప్రవర్తన దేవుని ఇంటిలో నీకు ఆతిథ్యనిస్తుంది. ఆతిథ్యాన్ని స్వీకరించాలంటే మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడవుడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడవుడు, యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని 15వ కీర్తన 1:2 వచనంలో మనం చదువుతాం. ఆయనతో ఉండాలన్నా, ఆయనతో నివసించాలన్నా, ఆయన ఆతిథ్యాన్ని మనం పొందుకోవాలన్నా యథార్థమైన ప్రవక్తను మాత్రమే మనల్ని నడిపిస్తుంది. అలాగే నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే ఆయన నీ శత్రువులను సహా నీకు మిత్రులుగా చేస్తాడు. 16వ అధ్యాయం 7వ సామెత. అలాగే నీ ప్రవర్తన దేవుని అధికారానికి తల వంచేదిగా ఉంటే ఆయన నీ త్రోవలను సరాలము చేస్తాడు. 3వ అధ్యాయం 6వ సామెత. ఒకసారి ఆలోచించు, నీ జీవితం ఎటువైపు సాగుపోతుందో. దేవుని పిల్లలముగా మన ప్రవర్తన మనల్ని తృణీకరింపచేసేదిగా ఉందా? పరలోకం నుండి ప్రత్యేకపరచబడిన మనము మన ప్రవక్తన అనేకులకు మాదిరిగా ఉండాలి. ఆ రీతిగా మన జీవితాన్ని సిద్ధపరచుకుందాం, మాదిరికరమైన జీవితాన్ని జీవిద్దాం. అలాగే మాట్లాడే మాట విషయానికి వస్తే యవనము బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమని 1 తిమోతి 4:4 ఇందాక మనం చదువుకున్నాం. ఈ వాక్యంలో మాటకు ప్రాముఖ్యత ఉంది. మనం మాట్లాడే విధానమే మనకు మిత్రుల్ని గాని శత్రువులు గాని తెచ్చిపెడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. కాబట్టి మాటలను బట్టి ఒకడిని వ్యక్తిత్వం ఏంటో చాలా వరకు అంచనావి. హృదయంలో ఉండేది ఒకటి, మాట్లాడేది ఒకటి, వాటిని కపట మాటలు అంటాం. మన మాటల్లో ఎక్కువ శాతం వాటికే పరిమితం, కానీ ఎక్కువ కాలం నటించడం సాధ్యం కాదు, క్రియలో తప్పకుండా దొరికిపోతాం. అయితే అలా మాట్లాడితే మనమే అవమానపరచబడతాం, దోషులుగా మిగిలిపోతాం. మాటల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. ఒక మంచి పొజిషన్ లో ఉన్నవాడు చక్కగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే వాడి విజయంలో మాటకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అలా మాట్లాడాడు కాబట్టి విజయాన్ని పొందుకున్నాడు. అయితే మన మాటలు ఎలా ఉండాలి? వ్యభిచారిణి సహితం అమ్మా అంటూ పిలవగలిగిన మన ప్రియ రక్షకుడే మనకు గొప్ప ఆదర్శం. ఆయన పిల్లలంగా మాటల్లో ఆయన అనుసరించగల వాక్యాన్ని ఆధారం చేసుకుని మాటల్లో నేను కొన్ని చూపిస్తాను. మొట్టమొదటిది మృదువుగా మాట్లాడాలి. కోపాన్ని రెట్టింపు చేయాలన్నా చల్లార్చాలన్నా మన మాటలే కారణం. ఒక గోల్డ్ షాప్ లో ఒక బోర్డు చూశాను, మిమ్మల్ని సీసీ కెమెరాలు రికార్డ్ చేస్తున్నాయి, దయచేసి నవ్వుతూ ఆభరణాలు చూడండి అని. దాన్ని నేను చూసి ఆశ్చర్యపోయాను. దాంట్లో కఠినమైన హెచ్చరిక ఉంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూడండి, ఏదైనా పర్సులో వేసుకుంటే మీ పరువు కాస్త పోలీస్ స్టేషన్ లో కలిసిపోతుంది. కానీ వాళ్ళు చెప్పే విధానం మాత్రం చాలా మృదువుగా ఉంది. కఠిన మాటలు కూడా మనం మృదువుగా మాట్లాడగలగాలి. మృదువైన మాటలు మాట్లాడలేకపోవడం వల్ల ఎంత నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారో చాలా మందిని చూశాను. అలాగే మృదువుగా మాట్లాడి జీవితంలో మంచి పేరు మంచి పొజిషన్ తెచ్చుకున్న వాళ్ళని కూడా నేను చాలా మందిని చూశాను. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపాన్ని రేపును అని 15వ అధ్యాయం 1వ సామెతలో కనబడుతుంది. మాటలో ఉండే ప్రాముఖ్యతలో రెండోది కృపాసహితంగా మాట్లాడాలి. దీనికి మంచి ఉదాహరణ ఉప్పు రుచిని కలిగిస్తుంది. అట్లాగే మన మాటలు కూడా రుచికరంగా ఉండాలి. ఉప్పు తక్కువైందనుకోండి తక్కువగా ఉన్నా రుచించదు, అలాగే ఎక్కువైపోయిందండి ఎక్కువైపోయినా తినటానికి పనికిరాదు. మన మాటలు కూడా సమపాలనలో ఉండాలి. దేవుని కృపను గురించి మాత్రమే ఎక్కువ ప్రస్తావించే విధంగా ఉండాలి. ప్రతి మనిషినికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకునేటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగల దానిగాను కృపాసహితముగాను ఉండనియాలి అని 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకుంటాం. మాట యొక్క ప్రాముఖ్యతలో మూడవది క్షేమకరంగా మాట్లాడాలి. దుర్భాషలు మాట్లాడడానికి వీల్లేదు.
అట్లాంటి మాటలు కత్తులు లేకుండానే ఎదుటివన్నీ హత్యలు చేసేలా మనల్ని నరహంతుల జాబితాలకు చేర్చేస్తుంది. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చదువుతాం. మన మాటలు వినేవారికి క్షేమము ఆదరణ కలిగించేదిగా ఉండాలి తప్ప దూషించేదిగా శపించేదిగా ఉండకూడదు. వినివారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకుంటాం. మాటల యొక్క ప్రాముఖ్యతలో ఇక 4వది కృతజ్ఞతతో కూడిందై ఉండాలి. బూతులు గాని డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ గాని అపార్థమునకు తావిచ్చేటువంటి మాటలు గాని పాపమునకు ప్రేరేపించే మాటలు గాని మనం మాట్లాడడానికి వీర్లేదు. కృతజ్ఞతతో నిండిన మాటలే ఉండాలి. అట్టి మాటలు హృదయపూర్వకమైనవి కాబట్టి ఎటువంటి అపార్థాలకు తావిచ్చేవి అవకాశమే ఉండదు. అలా కృతజ్ఞతతో మాట్లాడడం వల్ల ఎదుటివారు కూడా నీకేదైనా సహాయం చెయ్యొచ్చు అనే నమ్మకం కలుగుతుంది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలని గాని మీరు బూతులేనను పోకరి మాటలేనను సరసోక్తులేనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు అని ఎపిసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం మనకు చెలవిస్తుంది. అదే సమయంలో వినవలసింది వారు వినలేక విషయం అర్థం కాక సమస్యలు కొని తెచ్చుకుంటారు. గనుక ఆలోచించి మాట్లాడండి, వ్యర్థ మాటలను పక్కన పెట్టండి. మాటలాడుటకు నిదానించి వాడే ఉండవలను అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనకు సెలవిస్తుంది. ఇక మాట యొక్క ప్రాముఖ్యతలో 5వ విషయం ఆలోచించి మాట్లాడేదిగా ఉండాలి. ఎక్కువ మాట్లాడే వాళ్ళు తప్పకుండా అనవసరమైన మాటలు, తప్పు మాటలు, ఇతరులకు హాని కలిగించే మాటలే మాట్లాడుతున్నారు. దోషపూరితమైన మాటలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కూడా. విస్తారమైన మాటల్లో దోషం ఉండక తప్పదు అని 10వ అధ్యాయం 19వ సామెత సెలవిస్తుంది. ఇక మాటల యొక్క ప్రాముఖ్యతలో ఆఖరిది తగ్గింపుతో మాట్లాడాలి, కొద్దిగానే మాట్లాడాలి. మన మాటలు మనల్ని మనమే హెచ్చించుకునే స్థితిలో ఉంటాయి. వద్దు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. ఆయనను హెచ్చించాలి, మనం తగ్గించబడాలి. మనకు మనమే హెచ్చించుకుని చాలాసార్లు మన గురించి మనమే గొప్పలు చెప్పుకుంటాం. దానివల్ల ఆ గొప్పతోనే ఆగిపోతుంది. ఇక నువ్వు హెచ్చించబడలేవు. దేవుడు ఆకాశం ముందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవాలని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం మనకు సెలవిస్తోంది. దేవుని పిల్లలుగా మనము ఎలా ఉండాలి? మనల్ని తృణీకరించేవిగా ఉన్నాయా? లోకము నుండి ప్రత్యేకపరచబడిన మనము మన మాటలు అనేకులకు మాదిరిగా ఉండాలి. ఈ విధంగా 1వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము ఆ వచనం మనకు సెలవిచ్చిన రీతిగా మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను ఇతరులకు మాదిరికరంగా మనం జీవించాలి. ఎవరు అడ్డు రాకూడదు, ఎవరు తృణీకరింపరియకూడదు. అలాగే మాట గురించి, ప్రవర్తన గురించి, పవిత్రత గురించి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. కానీ ప్రేమ కూర్చున్నటువంటి పూర్తి విషయాలు ఇంకొక వీడియోలో పొందుపరచడం జరిగింది. దాన్ని మీరు వీక్షించండి. అలాగే విశ్వాసంకు కూర్చున్నటువంటి పూర్తి వివరాలు ఇంకొక వీడియోలో సిద్ధపరచడం జరిగింది. దాన్ని కూడా వీక్షించాలని మీకు మనవి చేస్తున్నాం. ఇతరులకు మాదిరిగా దేవుని చేత హెచ్చించబడేలా మనం మన జీవితాలను సిద్ధపరచుకోవాలి. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం. అటు కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించను గాక. ఆమేన్.